పోలీసులకు ఎంతమంది మంది పట్టుబడుతున్నా ఎన్ని కేసులు పెట్టినా గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను కొత్త కొత్త వ్యూహాలను అవలంబిస్తూనే ఉన్నారు. గంజాయిని పోలీసుల కళ్ళగప్పి రవాణా చేసేందుకు మరిన్ని కొత్త మార్గాలను కనిపెడుతూనే ఉన్నారు. ఇంతకుముందు అటవీ ప్రాంతాల్లో జరిగే గంజాయి రవాణా ఇప్పుడు మైదాన ప్రాంతాలకు బాగా విస్తరించింది. తాజాగా విశాఖ జిల్లా రేగపాలెం సమీపంలో పోలవరం కాలువ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి స్మగ్లర్ల ఘటన చూస్తే పరిస్థితి తీవ్రత ఎంతుందో అర్థమవుతుంది. నాలుగురు గంజాయి స్మగ్లర్లు గంజాయిని అక్రమ రవాణాలకు ప్రయత్నిస్తూ యలమంచిలి రూరల్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ గంజాయి స్మగ్లర్ల ముఠా సభ్యుల్లో ఇద్దరిది హర్యానా రాష్ట్రం కాగా ఒకరిది రాజస్థాన్, మరొకరిది చింతపల్లి మండలం లోతుగడ్డకి చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు. వీరు హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన లారీలో రాంపపు పొట్టు మాటున గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉండగా యలమంచిలి రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో 390 కేజీల గంజాయితో పాటు 2400 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎలమంచిలి రూరల్ ఎస్ఐ మాట్లాడుతున్నా. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు రేగపాలెం జంక్షన్ చివరిలో పోలవరం కాలువకు వెళ్లే దారిలో గంజాయి అక్రమంగా లోడవుతుందన్న సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్లో హర్యానా రిజిస్ట్రేషన్తో ఒక లారీని, అలానే 390 కేజీల గంజాయిని, నలుగురు ముద్దాయిలను మరియు వీరి వద్ద నుంచి 2400 రూపాయల క్యాష్, అలానే 5 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు